రాయలసీమ తర్వాత వైసీపీకి ఎక్కువగా బలం ఉన్నది ఉత్తరాంధ్రలోనే. విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో భారీగా సీట్లు గెలుస్తామని అధినేత వైఎస్ జగన్ అంచనా వేసుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. ఉత్తరాంధ్రలో పార్టీ ఘోర ఓటమికి ఇద్దరు కీలక నాయకులే కారణమనే చర్చ జరుగుతుంది. దీంతో వారిద్దరిని తప్పించి బలమైన నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర విషయంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఒక కీలక నేతకు విశాఖ, విజయనగరం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నది. ఇంతకు ఉత్తరాంధ్ర వైసీపీలో ఏం జరుగుతోంది? రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ క్యాడర్ మొత్తం డీలా పడింది. 2019లో అఖండ విజయం సాధించిన వైసీపీ తాజా ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు అధినేత వైఎస్ జగన్. రాయలసీమ తర్వాత వైసీపీకి అత్యంత బలమున్న ప్రాంతం ఉత్తరాంధ్ర. వైజాగ్ను రాజధానిగా ప్రకటించడంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లబ్ది పొందుతామని అంచనా వేసుకున్నారు జగన్. కాని అనూహ్యంగా ఈ మూడు జిల్లాల్లో కలిపి కేవలం 2 సీట్లే గెలవడంతో పార్టీ షాక్ తిన్నది. ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు సీట్లలో మాత్రమే విజయం సాధించింది వైసీపీ. మంత్రులుగా పనిచేసిన బొత్స సత్యనారాయణ, సీదరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావుతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయన భార్య బొత్స జాన్సీ కూడా ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. విజయనగరం జిల్లాలో బొత్స ప్రభావం అసలేమాత్రం కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్రలో వైసీపీ ఓటమికి పార్టీ కోఆర్డినేటర్లుగా వ్యవహరించిన ఇద్దరు నాయకులే కారణమని క్యాడర్ ఆరోపిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిల వైఖరే ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారట. వీళ్ళిద్దరి వ్యవహార శైలి కారణంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ నాశనమైందని నాయకులు ఆరోపిస్తున్నారట. ఇటీవల పార్టీ అధినేత వద్ద కూడా కొంతమంది వీరిద్దరి గురించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక నాయకుల సూచనలను పట్టించుకోకుండా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, దీనివల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైందని చెప్పారట. విశాఖపట్నం పరిసరాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన భూదందాలు, అరాచకాల గురించి ఇప్పటికీ వైసీపీ క్యాడర్ చెప్పుకుంటోంది. విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని రాబోతుందని చెప్పుకుంటూ విజయసాయిరెడ్డి కుటుంబం చెయ్యని దందాలేదని గుసగుసలు వినపడుతున్నాయి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిపై పలు భూ ఆక్రమణల ఆరోపణలున్నాయి. భీమిలి బీచ్కు అడ్డంగా గోడను కట్టడంతో గ్రేటర్ విశాఖ అధికారులు ఇటీవలే కూల్చివేశారు. గోడను కూల్చకుండా ఉత్తర్వులివ్వాలని హైకోర్టుకు వెళ్లిన ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. గోడ కూల్చడానికయ్యే ఖర్చును కూడా నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులివ్వడం గమనార్హం. వైఎస్ జగన్ హయాంలో విజయసాయిరెడ్డి కుటుంబానికే విశాఖను రాసిచ్చేశారనేంతగా వారి దందాలు కొనసాగాయని వైసీపీ నాయకులే చెబుతున్నారు. మరోవైపు పార్టీ పరంగా కూడా వైసీపీలో గ్రూప్ రాజకీయాలను విజయసాయిరెడ్డి ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా బొత్స సత్యనారాయణ కుటుంబంలోనే చీలిక తీసుకొచ్చారని క్యాడర్ చెబుతోంది. బొత్స మేనల్లుడు మజ్జీ శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీనును ఉసిగొలిపి బొత్స కుటుంబంలో విభేదాలకు కారణమయ్యారట. విజయనగరం జడ్పీ చైర్మన్ పదవిని చిన్న శ్రీనికు కట్టబెట్టడానికి జగన్ ప్రభుత్వం ఏకంగా రిజర్వేషన్లోనే మార్పులు తీసుకొచ్చిందట. దీంతో విజయసాయిరెడ్డిపై మొదటి నుంచి బొత్స సత్యనారాయణ గుర్రుగా ఉన్నారు. తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేశారని బొత్స సన్నిహితుల వద్ద వాపోయారట. విజయసాయిరెడ్డి కోఆర్డినేటర్గా ఉన్న సమయంలోనే వైసీపీలో వర్గపోరు పెరిగిందట. బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని జగన్ దగ్గర ప్రస్తావించిన తర్వాతే విజయసాయిరెడ్డిని తప్పించి ఆ పదవిని వైవి సుబ్బారెడ్డికి కట్టబెట్టారట జగన్.
వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏమాత్రం మారలేదట. విజయసాయిరెడ్డి వైఖరినే వైవి సుబ్బారెడ్డి కూడా కొనసాగించారని క్యాడర్ చెబుతున్నారు. పార్టీని చక్కదిద్దుతారనుకుంటే మరింత దిగజార్చారని వైవి సుబ్బారెడ్డిపై నాయకుడు ఆగ్రహంతో ఉన్నారట. ఇప్పటికీ ఆయనే కోఆర్డినేటర్గా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఎలాంటి రివ్యూ చేయలేదని, అసలు వైవి సుబ్బారెడ్డి జిల్లాను పట్టించుకోవడం లేదని నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్థానికులను కోఆర్డినేటర్గా నియమిస్తే కానీ పార్టీ తిరిగి బలపడదని స్వయంగా జగన్కు ఫిర్యాదు చేశారట. దీంతో ప్రస్తుతం వైఎస్ జగన్ ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బొత్స సత్యనారాయణ తిరిగి కాంగ్రెస్లోకి జంప్ అవుతారనే టాక్ వినిపించింది. ఒకవేళ బొత్స జంప్ అయితే ఉత్తరాంధ్రలో పార్టీ పూర్తిగా క్లోజ్ అయినట్టేనని జగన్ భావించారట. అందుకే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారట. అంతేకాకుండా విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు బొత్స సత్యనారాయణకై ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారట. ఉత్తరాంధ్రలో కీలకమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్సకు రాజకీయంగా మంచి పేరుంది. ఆయన అయితే స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని పోతారని, పార్టీని తిరిగి గాడిలో పెడతారని వైఎస్ జగన్ భావిస్తున్నారట. మరోవైపు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా తమ్మినేని సీతారామును నియమించే అవకాశం ఉంది. పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేనికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. విశాఖ, విజయనగరం బాధ్యతలు బొత్సకు, శ్రీకాకుళం బాధ్యతలు తమ్మినేనికి ఇవ్వడం ద్వారా క్యాడర్లో కూడా ఉత్సాహం వస్తుందని అంచనా వేస్తున్నారట జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలాగా ఉన్న ఉత్తరాంధ్ర నాయకత్వానికి జగన్ చర్యలు ఏ విధంగా ఊరటనిస్తాయో చూడాలి.